ప్రతిసారికి నాకు ఒక ఈ కాపుల రిజర్వేషన్ గురించి నాకు ఒక సమస్య ఉంటుంది. నాకు దీంట్లో సున్నితమైన అంశం ఏంటంటే నేను కాపు కులానికి చెందినవాడిని. నాకు చిన్నప్పటి నుంచి నాకు కులాలు మతాలు ప్రాంతాలు నాకు ఎప్పుడు తెలియదు. కాకపోతే రాజకీయాలకు వచ్చాక ఇది నేను సినిమాల్లో ఉంటే నాకు కులాలతో అవసరం లేదు, కానీ రాజకీయాలకు వచ్చే ఖచ్చితంగా కులం తాలూకు కులం మీద ఒక అవగాహన కావాలి. అది నాకు ముందు నుంచి ఉంది, కానీ కాకపోతే నాకు అంత అవసరం లేకపోతే ఇప్పుడు దాన్ని నేను మాట్లాడలేదు, నేను దాన్ని పాటించలేదు. కాకపోతే ఇప్పుడు ఈ సున్నితమైన ఒక పొలిటికల్ పార్టీగా దీన్ని వచ్చాక దీని గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. నా ఉద్దేశం ఈ కాపుల రిజర్వేషన్కి ఏంటంటే ఇది డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా ఉన్నప్పుడు దాన్ని నిరంతరంగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా అది ఎక్కడంటే ఏంటి, ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ బ్రేక్స్ లేకుండా మధ్యలో కొన్ని ఆపేసి ఇలా కాకుండా నిరంతరంగా చేస్తుండాల్సింది. మధ్యలో అది ఎందుకు బ్రేక్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నది నాకు ఒక ఆలోచన ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు, అండ్ ఇంక్లూడింగ్ నేను అనేది బీసీసీఎల్ ఆర్ కృష్ణయ్య గారు కూడా నేను వారికి నేను క్యాన్వాసింగ్ చేశాను హైదరాబాద్లో, మరి ఎమ్మెల్యే కూడా గెలుపొందారు. నేనేంటంటే అలాంటి ఇప్పుడు రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, దాని గురించి కూడా అందరూ మనస్ఫూర్తిగా బయటికి రావాలి. ఒకళ్ళు నిజంగా అది బీసీ కులాలకి నష్టం కలిగిస్తే ఒకళ్ళ నష్టాన్ని మనం ఏ విధంగా నివారించవచ్చు అని చెప్పి దీన్ని ప్రజలకి ఎలా తెలియజేయాల్సిందంటే అంటే ఇది దీనిని చాలా సానుకూలంగా సామరస్యపూర్వకంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిష్కరించాలి. ఇది కాకపోతే ఒకళ్ళు రెచ్చగొట్టే విధంగా దయచేసి ఎవరు కూడా దాన్ని రెచ్చగొట్టే విధంగా దీని మీద రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే ఒక కులం మీదో ఒక మతం మీదో కొద్దిమంది ప్రాంతీయుల మీదో దేశాన్ని కానీ రాజకీయాలను కానీ సమాజాన్ని కానీ నడపలేవు. దయచేసి దాన్ని అందరూ అర్థం చేసుకొని ఒకవేళ ఏమైనా కష్ట నష్టాలు ఉంటే లోటుపాట్లు ఉంటే దాన్ని సవరించుకొని కమిషన్కి మనస్ఫూర్తిగా చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను.